మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో నేచర్ ఐకాన్ యూత్ వారు గ్రామస్తుల శ్రమదానాలతో ఏర్పాటు చేసిన గ్రామీణ హరితవనం పార్క్ ను సందర్శించారు. ఈ పార్క్ లో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని మరియు పరిసరాల్లో నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించి శ్రీగంధం మొక్కలు నాటారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ నరేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా శ్రమదానాలతో మొక్కలు నాటాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని యువకులకు, గ్రామస్తులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. యువత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4 ఎకరాల స్థలంలో వందలాది మొక్కలను నాటి రక్షించడమే కాకుండా మినీ పార్కు ఏర్పాటు చేశారని యువకులను, గ్రామస్తులను కలెక్టర్ అభినందించారు. అనంతరం తడి పొడి చెత్త సేకరణకు మహిళలకు చెత్త బుట్టలను అందజేశారు. గత 4-5 నెలల నుంచి శ్రమపడి మరి ఆల్రెడీ మంచి మంచి మొక్కలు తీసుకొని వచ్చి పెట్టారు. ఆ మొక్కల్ని రాబోయే 2-3 సంవత్సరాలు మీరు మంచిగా బతికించినట్టయితే ప్రత్యేకంగా నేషనల్ లెవెల్లోనే మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. కూచారం గ్రామానికి కూచారం ప్రత్యేకమైన పార్కు అనే ఐకాన్తో డెఫినెట్ గా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. డెఫినెట్ మీరు చూస్తున్నారు ఇప్పుడు మల్కాపూర్ కు సంబంధించినంత వరకు మన దేశం చాలా రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, సర్పంచ్లు గాని, రకరకాల అందరూ కూడా నాయకులందరూ వచ్చి చూస్తున్నారు ఒక ఆదర్శవంతమైన గ్రామం అయిందని. మరి ఆదర్శవంతమైన గ్రామం కావడానికి కొరకు ఈ రోజు మన మధ్యలోకి వచ్చారు సార్. మరి ఇక్కడ దాదాపు మీరు చూసిన ల్యాండ్ 1-3 సంవత్సరాల క్రితం చెత్త కేంద్రం, అది ఊరోళ్ళంతా తెచ్చి చెత్త వేసేవాళ్ళు. మరి ఇక్కడ పోయిన బాడీ అట్లాగే నేచర్ ఐకాన్ అని చెప్పేసి 25 మంది యూత్ ఉన్నారు సార్. గత 68 వారాలుగా పరిశుభ్రత చేస్తూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ మరి ఒకటి మనకు సింబాలిక్ గా ఉండాలని చెప్పేసి హైదరాబాద్ లోనే నగరాల్లోనే పార్కులు ఎందుకు ఉండాలి, పల్లెల్లో ఎందుకు ఉండకూడదు అనే ఒక స్పృహతో, పల్లెల్లో కూడా పట్టణ సౌకర్యాలు కల్పించాలనే ఒక కాంక్షతో మరి ఈ పార్క్ ను డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 70-80 రకాల మొక్కలు మనం నాటాం సార్. జీవ వైవిధ్యం అంటే ప్రతి మొక్క ప్రతి రకము ఉండాలన్న ఒక ఆశతో మరి పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, ఫారెస్ట్రీ అంటే అడవి మొక్కలు కానీ, రెవెన్యూ ప్లాంటేషన్ అంటే రహదారి మొక్కలని 4 భాగాలుగా చేస్తాం. భవిష్యత్తులో మెడిసినల్ ప్లాంట్స్ అట్లాగే మస్టో రిపెల్లెంట్ ప్లాంట్స్ కూడా పెట్టి ఈ పార్కును ఇంకా అద్భుతంగా చేసి మా యొక్క నమస్కారం. మేము ఒక జిల్లా పంచాయతీ అధికారిగా శానిటేషన్ కానీ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ చేయాల్సిన పనులు నాకు బాధ్యత చాలా ఉంది. జీవితంలో మరి ఎంతో మంది నిరాశ, మరి ముందుకు గ్రామాన్ని అభివృద్ధి పొందాలో తీసుకుపోతున్నందుకు మరి మీ అందరికి కూడా నిజంగా అభినందనలు. మరి ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పినట్టు ఆరుబయట పడుకునే విధంగా చాలా సంతోషంగా పడుకునేవారు, కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తున్నట్లయితే ఎవరు కూడా దోమలు ఈడి ఉండి మనిషి సరైన విధంగా జీవించలేని పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఈ కాలక్రమేణా చేస్తున్నటువంటి ఒక పాపం అనుకోవాలి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అగ్రికల్చర్ ఆఫీసర్ నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ సుమారుగా గజ్వేల్ మండలంలో 14,000 మంది రైతు బంధు పథకానికి దరఖాస్తు చేసుకోగా 11,000 మందికి రైతు బంధు డబ్బులు తమ ఖాతాలో జమ అయ్యాయని, మిగతా లబ్దిదారులు 2 విడతలో పొందుతారని, అంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద సుమారుగా 7,000 మంది లబ్ది పొందినట్లు తెలిపారు. గవర్నమెంట్ నుంచి ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో 12,694 మంది రైతులను ట్రెజరీకి పంపించడం జరిగింది. దాంట్లో మనకు 11,246 మంది రైతులకి అకౌంట్లో జమ చేయడం జరిగింది. రైతు మిగతా వాళ్ళని కూడా తొందరలోనే జమ చేస్తాము. మనం రైతుల అకౌంట్ ఇవ్వని 1,548 మంది రైతులు అకౌంట్లు ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు తొందరగా అకౌంట్ సేకరిస్తున్నాం, వాళ్ళ అకౌంట్ నెంబర్స్ రాగానే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. అదేవిధంగా పిఎం కిసాన్ లో 7,361 మంది సింగిల్ పట్టేదారులు అంటే ఒకే కుటుంబంలో ఒక రైతు మాత్రమే ఉన్న వాళ్ళు 7,361 మంది రైతులను మనం గుర్తించడం జరిగింది. దాంట్లో అందరు అకౌంట్ నెంబర్లు ఇచ్చినది గవర్నమెంట్కి 6,650 మంది రైతులను గవర్నమెంట్కి ఖాతాలో పంపించడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్ లోనే 6,550 మంది రైతుల అకౌంట్లలో అమౌంట్ జమ అవుతుంది. We'll be right back.
మెదక్ జిల్లా వెల్లుర్తి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న డ్రైనేజ్ నుండి వచ్చే దుర్వాసన వల్ల పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి కాలువలోని నీరు వల్ల భారీగా దుర్వాసన వేద జల్లుతుంది. ఆసుపత్రిలోని రోగులకు ఎంత ఇబ్బంది కలిగినా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇప్పటికైనా పై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ తన కేబినెట్ లో మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని అవమానపరచడమేనని సిపిఐ పార్టీ రాష్ట ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జోగిపేట పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ పార్టీ కార్యదర్శి అదిగల నర్సింహులు మాట్లాడుతూ, 66 రోజుల తర్వాత కేబినెట్ ను విస్తరించినా కనీసం ఒక్క మహిళా శాసనసభ్యురాలు కూడా మంత్రిగా ఎంపిక చేయకపోవడం దారుణమని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో కూడా శాసనసభ మహిళలకు మంత్రి పదవులు ఇవ్వలేదని, ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 3వ విడతలో కనీసం 5% మంత్రి పదవులు ఇవ్వాలని సిపిఐ పార్టీ తరపున రాష్ట ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు. మహిళల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని తెలిపారు. మహిళలకు వారి బాధ్యతలు వారికి అప్పగించి వారికి మంత్రి పదవులు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మైనార్టీ మండల కన్వీనర్ ఆసిఫ్, దత్తు, రాజు, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు కేబినెట్ లో మంత్రి పదవులు ఇవ్వాలి, మహిళల పక్షాన ప్రభుత్వము చిన్న చూపు చూస్తుందని తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఇదే విధంగా కొనసాగింది, ఇప్పుడు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. కాబట్టి వెంటనే మహిళలకు కూడా శాసనసభ్యులే కాబట్టి మహిళలకు కూడా ప్రజల పక్షాన ప్రజలు ఎందుకునే వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు కాబట్టి వారికి కూడా మంత్రి పదవులు ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని మహిళలకు వెంటనే వారికి సంబంధించిన పదవులు, వారికి కేటాయించిన పదవులు వారికి ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వెంటనే సీఎం కేసీఆర్ కూడా చర్యలు తీసుకొని వెంటనే మహిళలకు మంత్రి పదవులు ఇచ్చే వరకు మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఉద్యమాలు కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో దేశంలో అయినా రాష్ట్రంలో అయినా మహిళలను సమాన హక్కు అని చెప్పిన మన రాజ్యాంగంలో, అదే విధంగా మనం కూడా వారికి కూడా మంత్రి పదవులు ఇవ్వడంలో ప్రభుత్వం విప్లవం అయిపోతుంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వం వెంటనే మహిళలకు మంత్రి పదవులు ఇచ్చే వరకు మేము వివిధ కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి వెంటనే మహిళలకు మంత్రి పదవులు ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటది. కేబినెట్ నిర్ణయం తీసుకొని వెంటనే మహిళలకు 5% అంటే 5% అన్న మహిళలకు మంత్రి పదవులు ఉండాలి. మన ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేబినెట్ లో మంత్రివర్గంలో మహిళలకు ఒక్కరికి కూడా లేని చోటు ఇప్పుడు పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి కొనసాగితే మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి చెందడంలో పూర్తిగా విప్లవం అయిపోతారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మహిళల పక్షాన మహిళల గురించి తెలుస్తాయి కాబట్టి, మహిళల సమస్యలు మహిళలకు తెలుస్తాయి కాబట్టి మహిళలకు కూడా మంత్రి పదవులు ఇవ్వవలసిన బాధ్యత రాజ్యాంగంలో ఉన్న విధంగానే వారికి ఎలాంటి పదవులు ఇవ్వాలో అలాంటి పదవులు ఇవ్వండి అని చెప్పి ఈ రోజు మేము కోరుతున్నాం. అదేవిధంగా లేని పక్షంలో వివిధ ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నాం. వారు ప్రజల పక్షాన ప్రజలు ఎన్నుకుంటేనే ఈ రోజు వాళ్ళు కూడా శాసనసభ్యులు వేయలేరు కాబట్టి వాళ్ళు శాసనసభ్యులు కాబట్టి వారికి శాసనసభ్యులు ఎన్నుకున్నారు, ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి ఈ రోజు వారికి ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేరు, ఇప్పుడు ఇవ్వండి అని తెలియజేస్తున్నాం. మీరు లేని ఎందుకు ఇవ్వండి అని అంటే ఉదాహరణ ఈ రాష్ట్రంలో మహిళలు ఈ రోజు దేశం మెదక్ జిల్లా చేగుంట మండలంలో విశ్రాంత ఉద్యోగుల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా మంచికట్ల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ని ఘనంగా చేగుంటలోని విశ్రాంతి భవనంలో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, విశ్రాంతి ఉద్యోగులు గురువులు, దేవులతో సమానమని కొనియాడారు. చేగుంట డెవలపింగ్ కు మీ సహకారం ఖచ్చితంగా అందియాలి. ప్రతి ఒక్క మీ రిటైర్డ్ టీచర్లు ఖచ్చితంగా ఎప్పుడంటే నేను వచ్చి మీ సమయం తీసుకుని సార్ ఏం చేద్దాము చేగుంట ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీ యొక్క సందేశం తీసుకుని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాను. మరి ఇక్కడ చేగుంట వాస్తవంగా 10 సంవత్సరాల నుంచి
సంగారెడ్డి జిల్లా అందోల్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద అందోల్ పుల్కల్ వట్పల్లి మునిపల్లి మండలాలకు సంబంధించి 200 కళ్యాణ లక్ష్మి 77 షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పంపిణీ చేశారు. మీరు ఆడబిడ్డ పుట్టిందని ఇప్పటిదాకా 5 ఆడబిడ్డ పుట్టిందని మీరందరూ చాలా మంది కోణం తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఇక తీసుకునే రోజులు పోయినాయి. ఆడబిడ్డ పుట్టినా సరే మేము ధైర్యంగా కేసీఆర్ మాకున్నాడు ఒక ధైర్యం మీకు ఉన్నది ఉండాలి అని నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మిగతా మీ ఊర్లో కూడా ఎవరున్నా కూడా చెప్పండి, ఎవరు పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా చెప్పండి, ఎంత ముందు కావద్దు. కేసీఆర్ గారు ఉన్నారు, లక్ష రూపాయల పథకం ఉంది, మనకు తప్పకుండా వస్తుంది, మనందరం దాన్ని వాడుకున్నామని చెప్పండి. అయితే దీంట్లో నేను ఒకటి నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు, ఎంతవరకు వాస్తవమో కాదు కానీ ఎప్పుడు గతంలో కూడా 3-4 ఏళ్ల కింద పెళ్ళైన వాళ్ళు కూడా ఫోటోలు పెట్టి పెడుతున్నారు సార్, జాగ్రత్త చూడండి అని చెప్పి అన్నారు. అట్లాంటి కాకుండా చూసుకోండి, మీరు మనం చూసుకుంటేనే ఇది అవినీతి జరగకుండా ఉంటేనే. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. సోమాజిగూడలోని ఆటోలో తరలిస్తున్న 50 గ్రాముల కొకైన్ ను హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విలువ 5 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. గోవా కేంద్రంగా దందా నడుపుతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఆఫ్రికాకు చెందిన జెనివో ఆల్టోను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి పాస్పోర్ట్ ని సీజ్ చేశామని, కాల్ డేటా కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. గంటల ప్రాంతంలో సోమాజిగూడలో ఒక ఏరియాలో మనకి కొకేన్, తర్వాత ఎక్స్టసీ ఇలాంటి మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారని మనకున్న సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ కరుణ వెంటనే కండక్టెడ్ సెర్చ్ పోయే వాళ్ళ ద్వారా చేయబడింది ఆ హోటల్. ఆ హోటల్లో 20th నుంచి 21st వరకు 2 డేస్ ప్రతిరోజుకు 888 రూపాయల రెంట్తో బుక్ చేయబడింది. అక్కడ జెనివివే అలాండో ఓకేజ్ ఆమె దగ్గర సెర్చ్ చేసినప్పుడు 50 గ్రామ్స్ కొకెయిన్, 10 గ్రామ్స్ ఆఫ్ ఎక్స్టసీ, ఈ రెండు కూడా NDPS యాక్ట్ కింద నిషేధిత డ్రగ్స్ కాబట్టి వీటిని సీజ్ చేయడం జరిగింది. ఆఫ్రికా ఖండానికి చెందిన ఘనా దేశస్తురాలు అని చెప్పని నిర్ధారణ అయింది. గోవా నుంచి ఒక వ్యక్తి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈమె ఇక్కడ రూమ్ తీసుకుని సప్లయర్స్కి ఇస్తుంది. పుత్తడి ధరలు పరుగులు పెడుతున్నాయి, ఆల్ టైమ్ హై దిశగా దూసుకెళ్తున్నాయి. దేశీయ మార్కెట్లో సాధారణంగా 30,000 అటూ ఇటుగా ఊగిసలాడుతుంటాయి బంగారం ధరలు. అయితే 2016లో మార్కెట్ చరిత్రలోనే 35,000 మార్కును టచ్ అయిన ధరలు అతి తక్కువ రోజుల్లోనే మళ్లీ వెనక్కి వచ్చాయి. ప్రస్తుతం బంగారానికి పెరిగిన డిమాండ్తో మళ్లీ 35,000 మార్కును టచ్ చేసే అవకాశాలున్నాయి. గత నెలలో ప్రారంభమైన పసిడి పరుగులు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా మార్కెట్ స్టేబుల్గా లేకపోవడం, ఇన్వెస్టర్స్ అంతా మెటల్ వైపు చూడడంతో ధరలు క్రమంగా పెరిగాయి. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్తో డొమెస్టిక్ మార్కెట్లో గోల్డ్కు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు యుద్ధం వచ్చే అవకాశాలున్నాయంటున్న వార్తలు కూడా బంగారం పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదంటున్నారు వ్యాపారులు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ధర $1,340 చేరిందని, మరో నెల రోజుల్లో ఈ ధర $1,400 చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. నిజంగా అదే జరిగితే దేశీయ మార్కెట్లో తులం బంగారం 36,000 టచ్ చేస్తుందని చెబుతున్నారు. 37,000 పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. బంగారం ధర 33 క్రాస్ అయింది, 34 క్రాస్ అయింది, రైట్ నౌ 35 రీచబుల్గా ఉంది దగ్గర. ఇప్పుడు రైట్ నా 34,850-86 దగ్గర ట్రేడ్ అవుతుంది. 35 ఖచ్చితంగా క్లోజ్ అవుతుంది బంగారం. ఈ పెరుగుదల అనేది ఇంకా అప్పుడు ఆగొద్దు అంటే ఖచ్చితంగా ఆగదు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది, సీజన్ స్టార్ట్ అయింది, ప్లస్ మనకి ఇక్కడ మనకి ఇండియాలో కూడా వాతావరణం కూడా కొంచెం హీటెడ్గా ఉంది పాకిస్తాన్కి ఇండియాకి మధ్య.
ఇలా అవచ్చు అంటే మార్కెట్లన్నీ కూడా క్రాష్ అయ్యడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇప్పుడు ఇద్దరు ఆధారంలో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి చూపరు. పెరుగుతున్న ధరలతో బంగారం ప్రియులు పరేషాన్ అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 34,865 పలుకుతుండగా 22 క్యారెట్ల బంగారం 32,000 దాటింది. సిల్వర్ కూడా పుత్తడితో పోటీ పడుతూ పరుగులు తీస్తోంది. హైదరాబాద్లో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వాహనాల నుంచి వచ్చే పొగ, ఇండస్ట్రీలు, పాత వెహికల్స్, కన్స్ట్రక్షన్స్ తో గాలి కలుషితమవుతోంది. తాజాగా సిటీలో పొల్యూషన్ పెరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గత వారంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిలీజ్ చేసింది. 91 సిటీల ఇండెక్స్ ను రిలీజ్ చేయగా అందులో హైదరాబాద్ లో గాలి పొల్యూటెడ్ అవుతుందని తేలింది. చెన్నై, తిరువనంతపురం, తిరుపతి లాంటి నగరాల కంటే సిటీ గాలి కలుషితమైందని తేలింది. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి సిటీ గాలి సేఫ్ కాదంటున్నారు డాక్టర్లు. జంట నగరాల్లో రోజు 1,000 కొత్త వాహనాలు రోడ్డు మీదకొస్తున్నాయి. 1,00,000,000 దాటిన సిటీలో 50 లక్షలకు పైగా వెహికల్స్ రోజూ తిరుగుతున్నాయి. పాత వెహికల్స్, ఆటోలు, ఆర్టీసీ బస్సులతో పొల్యూషన్ పెరుగుతుంది. దీంతో ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక చలికాలంలో ఎయిర్ పొల్యూషన్ తో అనారోగ్యం బారిన పడుతున్న వారు పెరిగారంటున్నారు డాక్టర్లు. వింటర్ సీజన్ మొదలైనప్పుడు చివరిలోనూ కేసులు సుమారుగా 30% పెరుగుతాయని చెబుతున్నారు డాక్టర్లు. ఇక ఎయిర్ పొల్యూషన్ తో వ్యాధి బారిన పడుతున్న వారు 5-10% వరకు ఉంటారని చెప్పారు. బయటకి వెళ్లినప్పుడు ముక్కుకి క్లాత్ కట్టుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. సిటీలో ఇండస్ట్రియల్ ఏరియాల్లో గాలి బాగా కలుషితమవుతోంది. ఏ ఏరియాలలో గాలి కలుషితమైందో చెబుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివారణ చర్యలు చేపట్టడంలో మాత్రం విఫలమవుతోంది. ఇప్పటికైనా నివారణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. రాష్ట్రంలో మొన్నటి వరకు చలితో అవస్థలు పడ్డ జనానికి సూర్యుడు చుర్రుమనిపిస్తున్నాడు. మారిన వాతావరణ పరిస్థితులతో ఉక్కపోతతో అల్లాడుతున్నారు జనం. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతుండటంతో బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. సాయంత్రం 5 అయితే గాని వేడి తగ్గటం లేదు. ఒక్కసారిగా వచ్చిన మార్పులతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు బయట తిరిగే వారికి మారిన వాతావరణంతో అవస్థలు తప్పటం లేదు. మేము అసలు ఎప్పుడు చూడలేదు, అసలు ఫిబ్రవరిలో ఇంత ఎండలు ఉంటాయనేది 35 ఇదైంది. ఇప్పుడు 40 దాకా కూడా ఈ రోజు ఉష్ణోగ్రత ఉన్నది. అయితే గతంలో శివరాత్రికి నుంచి స్టార్ట్ అయ్యేది ఎండలు. శివరాత్రి తర్వాత మరి చలికాలం అంటే కూడా శివశివ అని ఒక సామెత ఉన్నది. కాబట్టి ఈసారి ఎండలు ఇట్లా కావడానికి ఏంటంటే ప్రకృతిలో వచ్చి అలా మార్పులు వస్తా ఉన్నాయి. సిటీలో చాలా చోట్ల బస్సు షెల్టర్లు లేవు. ఉన్నవి కూడా వివిధ కారణాలతో తొలగించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పనుల్లో బిజీగా ఉండి అలసిపోయే ప్రజలు బస్టాపుల్లో షెల్టర్లు లేక అవస్థలు పడుతున్నారు. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటాయోనని భయపడుతున్నారు. ఎండ తీవ్రత తట్టుకునేందుకు షెల్టర్లు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించాలంటున్నారు సిటీ జనం. సీజన్ లో చేంజ్ వచ్చింది. మొన్నటి వరకు చాలా విపరీతమైన చలి ఉండింది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొంచెము షెల్టర్ లాగా బస్టాప్లలో అలా ఉండి కాస్త కొంచెం ఆ ఏజ్డ్ వాళ్ళకి ఇక్కడైతే కూర్చోడానికి బాగుంది. అన్ని చోట్ల అలా కూర్చోడానికి ఉండదు, ఎక్కువసేపు నించోవాల్సి వస్తుంది, బస్సులకు వెయిటింగ్ కష్టమవుతుంది. అలాంటివి కొంచెము సీజన్ బట్టి కూడా కొంచెం షెల్టర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎండలు ఒక్కసారిగా పెరగటంతో సిటీలో చాలా చోట్ల సమ్మర్ బిజినెస్లు మొదలయ్యాయి. దాహాన్ని తీర్చే పళ్ళరసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసాల వ్యాపారాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ఎండలతో ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.